రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తిపన్ను, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలని నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పన్నులను పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని బీజేపీ నాయకులు సీఎంపై మండిపడ్డారు. పన్నులు తగ్గించాలని నగరంలో అంబేద్కర్ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు. పెంచిన పన్నులను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. ఈరోజు మన జిల్లాల పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా కూడా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఇదే కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆలూరు నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వచ్చినటువంటి అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీలో ఎక్కడ కూడా రోడ్లు సరిగ్గా లేవు. ఈరోజు ఈ జిల్లాలో వైసీపీ నాయకులు ఎట్లుందంటే పరిస్థితి, నాకేమొస్తుంది, నేను ఏ రకంగా పనిచేయాలి, ఇదే కాన్సెప్ట్ తప్ప ప్రజలకు ఏమైనా చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, నేను నాకు ఓట్లు వేసినటువంటి పబ్లిక్ ఖచ్చితంగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను చేయాలని చెప్పేసి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు ఈ జిల్లాలో ఆలోచన చేసే పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ భూమి ఆక్రమించుకుందాం, ఎక్కడ భూదందాలు చేద్దాం, ఎక్కడ ఇసుక దందాలు చేద్దాం, ఎక్కడ లిక్కర్ మాఫియాని మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు తప్ప పబ్లిక్ గురించి, ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితి కడపనే కనపడలేదు. చెత్త పన్ను పెట్టారు, ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. చెత్త మీద ఎక్కడైనా పని వేస్తారని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కరెంటు బిల్లు, ప్రతి వినియోగదారుడు కరెంటు బిల్లు చూస్తే వాళ్ళకి షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు కలుగుతూ ఉంది. అందరూ కూడా మధ్య తరగతి ప్రజలు, పేద ప్రజలు, కష్టపడి పనిచేసే ప్రజలు, వీళ్ళందరూ కూడా రోజు సంపాదన 100 రూపాయల నుంచి 200 రూపాయలు, 300 రూపాయలు వచ్చే సంపాదన, వీళ్ళందరూ కూడా నెలకు వచ్చేసరికి 1600, 1700 రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి ఎక్కడ ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నారు.